నమస్కారం అండి, నేను ఇక్కడ కమ్మఘట్ మందమల్లం చౌరాసా పెట్రోల్ బంక్ డీలర్ని. ఇక్కడ పబ్లిక్ అంతా చూస్తున్నారు కదా మీరు, ఇదంతా టెంపరీ అండి. పెట్రోల్ షార్టేజ్ లేదు, ఇంకోటి స్ట్రైక్ లేదు డీలర్స్ది. ఇది ఓన్లీ ట్యాంకర్ డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సెంట్రల్ కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ఒకటి తెచ్చింది. దానివల్ల డ్రైవర్ రెస్పాన్సిబుల్ అనమాట. హిట్ అండ్ రన్ చేసి వెళ్తే డ్రైవర్ కాంపెన్సేషన్ ఎక్కువ పెనాల్టీ ఉంది, 10 లక్షల్లో ఎంత ఉంది. దాని గురించి డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్నారు మా ట్యాంకర్ డ్రైవర్లు. డిపో దగ్గర డిపోలో బండ్లు లోడింగ్ అవన్నీ ఇవ్వట్లేదు కాబట్టి ట్రక్స్ వాటికి రావట్లేదు నిన్నటుండి. దానివల్ల ఒక్కొక్క పంపు డ్రై అవ్వకుండా వస్తే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ పంపు మీద పడి ఇట్లా ట్రాఫిక్ అంతా ఒక బంక్ మీద వచ్చి పడుతున్నారు. ఇది దాదాపు నైట్ కల్లా సాల్వ్ కావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మా అసోసియేషన్ సభ్యులు, మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు డ్రైవర్స్తో. సో సాయంత్రం కల్లా ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందండి. ప్రజలు అపోహపడుతున్నట్టు పెట్రోల్ డీలర్ల స్ట్రైక్ లేదు, పెట్రోల్ డీజిల్ షార్టేజ్ లేదు, 100% ఫుల్ సప్లైస్ ఉన్నాయి డిపోస్లో, ఏం ప్రాబ్లం లేదండి. ప్రజలు ప్యానిక్ అవనవసరం లేదు. రేపు మార్నింగ్ కల్లా ఏదన్నా సొల్యూషన్ వస్తుంది కంపల్సరీ. ట్యాంకర్ డ్రైవర్తో మాట్లాడుతున్నారు అసోసియేషన్ వాళ్ళు, ట్యాంకర్ ఓనర్స్ కూడా మాట్లాడుతున్నారు, కంపెనీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరు మాట్లాడుతున్నారు. పోలీస్ ప్రొటెక్షన్తో ఏమైనా చేద్దామని కూడా చూస్తున్నారు అదర్ ఆప్షన్స్. సో రేపు మార్నింగ్ కల్లా ఇది సాల్వ్ కావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రజలు మాత్రం ఎట్లాంటి షార్టేజ్ లేదు, అనవసరంగా వచ్చి అవసరం లేని వాళ్ళు కూడా వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోసుకోవడం డీజిల్ పోసుకోవడం చేయకండి. దానివల్ల అనవసరమైన షార్టేజ్ క్రియేట్ అవుతుంది, అనవసరమైన ప్యానిక్ క్రియేట్ అవుతుంది, అది లేని మెసేజ్ పోతుంటుంది మన పబ్లిక్లోకి. దానివల్ల ఇలా లైన్లు కట్టి పాపం గంటలు గంటలు నిలబడాల్సిన అవసరం లేదు. సో రేపు మార్నింగ్ కల్లా సాల్వ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం.